భారతీయ జనతా పార్టీలో కూడా చంద్రబాబు గారి ఎత్తుగడ పనిచేయడం ప్రారంభించింది లేదా తెలుగుదేశం ఎత్తుగడ అనాలి ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తమ వెంట రావాలి జాతీయ నాయకత్వంతో ప్రయత్నించారు రాష్ట్ర నాయకత్వంతో ప్రయత్నించారు అవ్వట్లేదు జనసేన ద్వారా బీజేపీని తీసుకురావాలని చూశారు ఒప్పుకోలేదు జనసేనే ఇక చివరికి ఇటుకొచ్చేసింది దాదాపుగా ఇప్పుడు ప్రాబ్లం అలా ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే భారతీయ జనతా పార్టీ తాజాగా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కన్నా లక్ష్మీనారాయణ తాజాగా విష్ణుకుమార్ రాజు వీళ్ళ స్టేట్మెంట్స్ ఏంటి అంటే పార్టీ కన్నా లక్ష్మీనారాయణ ఏమో పార్టీని సరిగ్గా నడపలేకపోతున్నారంటూ విమర్శ ఆయన తెలుగుదేశం పార్టీకి గుంటూరు టూకి ఎప్పుడో కన్ఫామ్ అయిందని చెప్తున్నారు ముగ్గురు పొత్తు అయితే కనుక బీజేపీ తరఫున పోటీ చేసేవాళ్ళు పొత్తు అవ్వట్లేదు కాబట్టి బీజేపీతో ఆయన తెలుగుదేశం తరపున గుంటూరు టూకి చేస్తారు అక్కడ కాపు సామాజిక వర్గం బలంగా ఉంటారు కదాసారి గిరి అటు వైసీపీకి వెళ్ళిపోవడంతో తనకి ఛాన్స్ ఎక్కువ ఉందన్నటువంటి పాయింట్ వినబడుతోంది అది ఒక ఆస్పెక్ట్ అందుకని నిన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నాను రెండో పక్కన విష్ణుకుమార్ రాజు ఆయనకి అక్కడ విశాఖపట్నంలో ఆయన గతంలో పోటీ చేసి గెలిచినటువంటి సీటు తెలుగుదేశం పార్టీ తనకిచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంది ఆల్రెడీ వాళ్ళతో టచ్లోనే ఉన్నారు మాట్లాడుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ముగ్గురు కలిసి పోటీ చేయాలి అని చంద్రబాబు గారిలో శోభన్ బాబు గారిని చూసినటువంటి అద్భుతమైనటువంటి నాయకుడు ఆయన కాబట్టి ఆయనకు కూడా అక్కడ కావాల్సి ఉంది ఇప్పుడు రాబోయే రోజుల్లో నేను నిన్నే ప్రస్తావించాను సాధారణంగా ఇప్పటి రాజకీయాలు మన ఆలోచనలు దాటేం పోవట్లేదు ఎందుకంటే ఇది పాత రోజుల్లో పేపర్ల యుగం అయితే కనుక ఏదో జరిగిపోయింది అనేది ఇది ఎలక్ట్రానిక్ మీడియా యుగం కూడా కాదు సోషల్ మీడియా యుగం ప్లస్ అంతా ఓపెన్ పబ్లిక్ కళ్ళెదురుగుండానే కనబడుతుంది ఏం జరుగుతుంది అన్నట్టుంది ఇందులో వెరీ సింపుల్ లాజిక్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరినోళ్ళందరూ కూడా రేపు సోమవీర్రాజుని టార్గెట్ చేసుకుంటూ వెళ్తారు ఉన్నటువంటి వాళ్ళల్లో తెలుగుదేశం సింపతైజర్స్ ఇంకా ఉన్నారు తిరుపతి దగ్గర ఉన్నారు విశాఖపట్నంలో ఉన్నారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంలో రెండుసార్ల బంధంతో తెలుగుదేశం వాళ్ళు బీజేపీ మైండ్ సెట్ అలవాటు చేసుకోలేదు కానీ బీజేపీలో ఉన్నటువంటి సంఘ పరివార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒకప్పటి మాణిక్యాలరావులాంటి వాళ్ళు లేకపోతే ఇప్పుడు సోమవీర్రాజులాంటి వాళ్ళు వాళ్ళు తమ పార్టీనే గొప్ప అనుకుంటారు బయట నుండి వచ్చి లేదంటే గనక తటస్థులుగా వచ్చి అకస్మాత్తుగా పదవులు అనుభవించినటువంటి వాళ్ళకి మాత్రం ఈ పార్టీ కంటే కూడా తెలుగుదేశంతో కలిస్తే అంటే వాళ్ళకి పదవులు కావాలి ఇప్పుడు విష్ణుకుమార్ రాజు అట్లా బయట నుంచి వచ్చిన ఆయనే కన్నా లక్ష్మీనారాయణ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇట్లాంటి వాళ్ళకి ఏముంటుంది ప్రత్యేకించి ఈ పార్టీ మీద కమిట్మెంట్ ముందు తమ ఫ్యూచర్ కోసం వచ్చారు ఇందులో ఫ్యూచర్ లేదనుకుంటే వెళ్తారు వెళ్ళేటప్పుడు మరి ఊరికినే కుదరదు కదా బురద వెళ్ళకపోతే కుదరదు కదా అటు వెళ్తారు ఆ వెళ్ళేటువంటి క్రమం జాగ్రత్తగా టాక్టికల్గా తెలుగుదేశం అనుకూల మీడియా అటు ఈనాడైనా జ్యోతి అయినా మహా మహా టీవీ అయినా టీవీ ఫైవ్ అయినా ఏబిఎన్ అయినా చక్కగా హైలైట్ చేస్తే ఇంకా ముసలం అనేది ఖచ్చితంగా సోమవీర్రాజు వెళ్ళి కాళ్ళట్టుకునన్నా లేకపోతే కనుక వాళ్ళ అధిష్టానంతో బతిన్లాడైనా సరే మనం వెళ్ళి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలి సార్ అని చెప్పాలి లేకపోతే మనం నష్టపోతాం సార్ పార్టీ అంతా పోతుందని చెప్పాలి లేదు అంటే కనుక సోమవీర్రాజును తీసేసి బీజేపీ అధిష్టానం అర్జెంటుగా వేరే ఈ గ్రూప్లో నుంచి ఒకళ్ళని పెట్టి వాళ్ళ ద్వారా ఏది జగన్ని గద్దె దించాలంటే ఖచ్చితంగా ముగ్గురం కలవాల్సిందే రెండు వేల పద్నాలుగు అని చెప్పి చెప్పేటువంటి అధ్యక్షుడు కావాలి దానికోసం అక్కడ ల్యాబింగ్ ఇక్కడ ఈయన్ని ఇప్పుడు సాధారణంగా అధిష్టానం ఇప్పుడు ఉన్నటువంటి ఈ సుజనా చౌదరి వీళ్ళిళ్ళు అధిష్టానం దగ్గర ప్రెజర్ పెడతా ఉన్నప్పుడు పురంధరేశుడు సుజనా చౌదరి సీఎం రమేష్ వీళ్ళందరూ ప్రెజర్ పెడుతున్నారు ఎవరికాల అందరికీ కూడా అక్కడ అవసరం ఉంది కాబట్టి వీళ్ళందరూ ప్రెషర్తో మారిపో మారిపోకుండా వాళ్ళు ఏంటరి సాధారణంగా ఎవరిని అడుగుతారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ అధ్యక్షుడు భయంతో ఉండిపోతే అంటే తన మీదనే టార్గెట్ చేస్తున్నారు కానీ భయంతో ఆగిపోతే వీళ్ళకి హ్యాపీ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు ఈయన మార్చేస్తారు తమ మనిషి వస్తారని ఆశించారు అది జరగలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈయన అధ్యక్షుడే ఇప్పుడు అర్జెంటుగా సోమవీర్రాజుని గద్దె దించేదాకా కూడా తపన నడుస్తుంటుంది మరి ఇది భారతీయ జనతా పార్టీ అధిష్టానం వీళ్ళ ఒత్తిడికి తల అంటే ఇప్పటిదాకా లేని ఒక అద్భుతం ఏంటంటే సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైసీపీ వాళ్ళు ఉంటారు టీడీపీలో టీడీపీ వాళ్ళు ఉంటారు బీజేపీలో లేదా టీడీపీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వైసీపీలోనూ తన మనుషులే ఉంటారు టీడీపీలోనూ తన మనుషులు ఉంటారు కాంగ్రెస్లోనూ తన మనుషులు ఉంటారు భారతదేశంలో ఎదుటి పార్టీల్లో తన సింపతైజర్స్ని పెట్టి నడపగలిగినటువంటి గొప్ప చరిత్ర ఉన్నది ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రం చంద్రబాబు గారికి ఆ వ్యూహం సాధ్యమైంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది రేవంత్ రెడ్డి ఒక్కసారైనా చంద్రబాబు గారి గురించి మాట్లాడతారా లేదు అట్లాగే ఇప్పుడు దీంట్లోకి వచ్చినట్టు సుజనా చౌదరి సీఎం రమేష్ చంద్రబాబు గురించి ఒక్కసారైనా మాట్లాడారా వచ్చిందే ఆ పార్టీని దెక్కరించి కదా అదే ఎందుకు మాట్లాడాలి అంటారా కరెక్టే మరి ఆ లెక్కనైతే ఇరవై మూడు మంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఎందుకు మాట్లాడారు అప్పుడు ముఖ్యమంత్రిగా లేడు కదా పోనీ ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి అనేది ఇప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి జీవతలకు వచ్చిన వాళ్ళు మరి మాట్లాడాలి కదా మాట్లాడరు అంటే వాళ్ళు ఎక్కడున్నా సరే బాబు మనుషులే జస్ట్ కేవలం బాబు కోసం ఇందులో ఉండి పనిచేస్తారు ఈ సంస్థలు కూడా అటుకి తెలుగుదేశానికి అనుకూలంగా తీసుకొస్తారు అది చంద్రబాబుకి మాత్రమే భారతదేశంలో సాధ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజకీయం అది అద్భుతమా లేకపోతే సంస్కారహీనమా ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి కానీ ఇప్పుడు బీజేపీ అనేటువంటి దాన్ని నాశనం చేయడానికైతే గట్టి ప్రయత్నం జరుగుతుంది మరి వీళ్ళు ఎదుర్కోగలరా లేదా చూడాలి